దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. 365 దినములు అనుదిన ధ్యానములు అనేటువంటి ఈ యొక్క భయపడకము అనే దిగులు పడకము అనే యొక్క సిరీస్లో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని మేము ప్రార్థన ఇంటున్నది. ప్రతిరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించే ఆయన మనం భయపడుతుంటే, దిగులు పడుతుంటే, కలవర పడుతూ ఉంటే తన మాటను సెలవిస్తున్నాడు. తన వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. భయపడకుడి అని చెప్పి తన వాక్కును పంపిస్తున్నాడు, తన వాగ్దానమును పంపిస్తున్నాడు, తన మాటను పంపిస్తున్నాడు. తన ప్రవక్తల నోట, తన సేవకుల నోట, టీవీల ద్వారా, మొబైల్ ద్వారా, వాగ్దానం ద్వారా అనేక రకాలుగా ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఆయన స్వరాన్ని మనము వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన స్వరం వినాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరి స్వరం వినాలండి? మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలి. గొర్రెలు గొర్రెల కాపరి స్వరాన్ని వింటాయి. విన్నప్పుడు ఆ యొక్క గొర్రెలకు ఎలాంటి కలవరం లేకుండా ఆ యొక్క కాపరి వాటికి ముందుండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అవి అతనిని వెంబడిస్తాయి. వెంబడించినప్పుడు ఆయన ఎలాంటి వాటికి ప్రమాదం రాకుండా, అపాయం రాకుండా వాటిని కాచి కాపాడి, పచ్చిక గల బయళ్లలో వాటిని మేపి, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు వాటిని నడిపిస్తాడు, వాటికి సేద తీరుస్తాడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, భయపడకుడు అని. ఏ భయంలో ఉన్నావో, ఏ కలవరంలో ఉన్నావో, ఏ కలతలో ఉన్నావో, ఏ చీకు చింతలో ఉన్నావో, ఈ యొక్క సందేశం వినిచున్న మా సహోదరుడా, సహోదరి, మీరు ఏ భయంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ప్రభు తన మాటను సెలవిస్తున్నాడు, భయపడకుడి, కలవరపడకుడి అని చెప్పేసి తన వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం కలవరపడి మనం ఏం చేసేది ఏం లేదు. కానీ మనము ప్రార్థించి మన వాజ్యమును, మన భారమును ప్రభు మీద వేసినప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినట్లయితే 18:29 మీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఏంటి? నీ సహాయం వలన, అంటే దేవుని సహాయము వలన నేను సైన్యమును జయించును, అలాగే నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును, ప్రాకారమును దాటుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు అద్భుత ఆశ్చర్య రీతిగా మనకు ఈ దినము ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మనము దేవుడు లేకుండా మనం ఏ ఒక్క సక్సెస్ను కూడా సాధించలేము, ఏ ప్రాకారమును దాటలేము, ఏ ఒక్క సైన్యమును కూడా మనము జయించలేము. కాబట్టి మనము ప్రభు యొక్క సహాయం కోరాలి. ఆనాడు దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెలను మేపేవాడు. ఈ గొర్రెలను మేపే దావీదు గొప్ప రాజుగా అయినాడు. ఆయన జీవితంలో ప్రతిరోజు కూడా యుద్ధములే, ప్రతిరోజులు కూడా భయములే, మరణ భయము, చావు భయము ఆ వారిని వెంటాడుతూ ఉండేది, వెంటాడుతూ ఉండేది. వెంటాడే సమయంలో ఆయన ప్రభువును ఆశ్రయించేవాడు. ప్రభువా, ఈ గొప్ప సైన్యముతో నేను యుద్ధం చేయాలా, నేను యుద్ధానికి వెలుదునా, నాకు విజయం ఇచ్చేదావా అని చెప్పి ప్రభువు దగ్గర విచారణ చేసేవాడు, ప్రభువు దగ్గర అడిగేవాడు. అడిగినప్పుడు ప్రభు అతనికి తెలియజేశారు తన మార్గాన్ని. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకు, ఎలా వెళ్ళాలి, ఏంటిదని ఇవన్నీ చెప్పేవాడండి. దేవునికి స్తోత్రం కలుగు. నీవు నడవవలసిన మార్గము నేను నిన్ను నడిపించదును. 32 కీర్తనలో అవునండి, మనం ఏ ఒక్క మార్గంలో వెళ్ళాలి, కాలి నడకలనా, రహదారిలోనా, ఎలాగో నడవాలనేది ప్రభే మనకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో చూసినట్లయితే ఈ దినము మనము ఈ యొక్క వాక్యములు 29వ వచనము కీర్తన గ్రంథము 18:29 సెకండ్ హాఫ్లో మనము ఈ యొక్క 29b చూసినట్లయితే నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ప్రాకారము అంటే, ప్రాకారం అంటే పెద్ద కోట గోడలండి. ఎలాంటి కోట గోడలు? ప్రాకారం అంటే తెలుసు కదా,
ఇప్పుడైతే మనకు ఈ యొక్క కాలంలో ప్రాకారములు కనబడవు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాకారం చైనా గోడ ఉంది కదా, దానిని ప్రాకారం అంటారు. చైనా గోడ ఉంటుంది కదా, వారి రాజ్యము చుట్టూ కూడా అలాంటి గోడలు కట్టుకునేవారు, అలాంటి ప్రాకారములు కట్టేవారు. శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాకారములు కట్టుకొని వాటిలో వారు నివసించుకుంటూ వారు శత్రువును ఎదిరించేవారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి అలాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క ప్రాకారములు, ఆ యొక్క వాల్స్ని అన్నిటిని కూడా నేను దాటుతాను. ఎలాగ దాటుతాను? దేవుని సహాయం వల్ల. నా దేవుడు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి నా దేవునికి అసాధ్యమైంది ఏది లేవు. కాబట్టి నా దేవుని యందు నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వల్ల, దేవుని సహాయం వల్ల నేను ప్రాకారమును దాటుదును. అవునండి, ప్రాకారమును కూడా దాటేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క విశ్వాసం మన అందరిలో ఉండాలండి. ప్రాకారం దాటుతాం, ఎంత పెద్ద కోట గోడలు కానీ, ఎంత సైన్య సమూహం కానీ, ఏదైనా కానీ నథింగ్ టు వరీ. ఎలాంటి భయం అవసరం లేదు. మన భయమును తొలగించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. 365 వాగ్దానాలు ఉన్నాయి భయపడకమని. ఈ 365 కూడా 365 రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో విషయంలో భయపడుతున్నావు అంతే, మనం గొప్పవాళ్ళం ఏం కాదు. ఎంత గొప్పవానికైనా కూడా భయం ఉన్నది. నిన్నటి మొన్నటికి ప్రపంచ అధినేత పెద్ద అన్న ట్రంప్ గారు కూడా ఏం చేసినారు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినారు. ఎందుకు? ఆ నల్లజాతీయుని ఎవరిని చంపినారని చెప్పేసి నిరసనకారులకు వారి యొక్క తాకిడి తట్టుకోలేక ఇంటెలిజెన్స్ వారు చెప్పిన లేదు, ట్రంప్ గారు మీరు వెళ్ళిపోవాలి, అండర్గ్రౌండ్ వెళ్ళిపోవాలంటే భార్య పిల్లల్ని పట్టుకొని బిక్కు అంటూ భయంతో ఎక్కడ పోయినాడు? అండర్గ్రౌండ్లో భయముతో. కాబట్టి భయపడని వారంటే ఎవరు లేరు. కాబట్టి దేవుని ప్రజలైన మనము భయపడుతుంటే ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి అని చెప్పేసి ఏమంటున్నాడు, నా దేవుని సహాయం వలన ప్రాకారాన్ని దాటుతాను అని చెప్పేసి దావీదు భక్తుడు ఎంతో ధైర్యంగా మనకు సెలవిస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, మనం ఈ సమయంలో మరి యొక్క కొన్ని వాక్య భాగాలను చూద్దాము. ఇక్కడ రండి, మీరు 144వ కీర్తన మొదటి వచనం 144 సామ్ ఫస్ట్ వర్స్. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు ఇష్టమైన మాట ఇది, నా చేతులకు యుద్ధము, మన చేతులతో యుద్ధం నేర్పుతాడంట మనకు. నా వ్రేలకు పోరాటం, ఈ వ్రేలకు కూడా పోరాటం నేర్పాలి. అవును, కత్తిని ఎలా పట్టాలి, ఎలా దింపాలి, ఏంటిది అనేది. ఎందుకు వ్రేలకు పోరాటం అండి? వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఇలా చేత పట్టాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఇలాగ చేత పట్టాలి. ఈ యొక్క చేతి వ్రేలతో ఇలాగ పట్టాలి. పట్టుకొని నువ్వు ధైర్యముగా సాతానుని ఎదిరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎందుకు నీ వ్రేలకు పోరాటం నేర్పుతున్నాడు దేవుడు అంటే, సాతానుని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. వాడు ఎదిరించినప్పుడు మాత్రమే పారిపోతాడు. కాబట్టి నువ్వు ఊరికే నిలబడితే పారిపోడు. నీ చేతులు ఏముండాలి? రెండు అంచులు కలిగినటువంటి ఎటువంటి ఆయుధము కంటే నువ్వు పదునైన ఆయుధమైనటువంటి వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించి దాన్ని పారద్రోలాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా దిగులు పడద్దండి, ఏమాత్రం కలవరపడద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకమంది అనేకమైనటువంటి కలవరాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి, ఇక్కడే 144:10. నీవే రాజులకు విజయము దయచేయువాడు. రాజులకు విజయం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర నుంచే. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు అని చెప్పి దావీదు భక్తుడు చెప్తున్నాడు. దుష్టుల ఖడ్గము నుంచి వెళ్ళి నన్ను, నీ సేవకుడైన నన్ను తప్పిస్తున్నావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి ఆయన. అందుకనే మంచి పాట రాసేవాడు, పాట పాడేవాడు, మంచి సంగీతకారుడు. దావీదులో అనేకమైనటువంటి కళలు ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది ఆయన. ఆయన వీణ వాయిస్తూ ఉంటే సౌలులో ఉన్న దయ్యం పారిపోయింది అని అంటే ఆయన ఎంతో అభిషేకంతో వాయిస్తున్నాడు మీరు చూడండి. హీఈ్ ఏ గుడ్ మ్యూజిషియన్స్ ఆల్సో.
ఆయన మంచి సింగర్ కూడా, ఆయన పాడుతూ ఉన్నాడు, మంచి డాన్సర్ కూడా. హల్లెలూయా, ఆయన మంచి డాన్సర్. ఆయన డాన్స్ చేస్తూ ఉంటే వస్త్రాలు ఊడిపోయింది కూడా తెలిసిపోతలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఆయన మంచి డాన్సర్. అలాగే చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును కాక. ఆయన మంచి డాన్సర్, మంచి ఫైటర్. ప్రతి యుద్ధములో ఆయనకు విజయాన్ని పొందుకున్నటువంటి వాడు. గొలియాతు గురించి, గొలియాతు అంతటి వాడిని హతం చేసిన వారు ఎవరు లేనట్టుగా మనకు గొలియాతును చూపిస్తున్నాడు. అది సూపర్ డూపర్ విజయం అండి, శత్రువు మీద విజయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు ఇక్కడ అంటున్నాడు, నీవే రాజులకు విజయము దయచేవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవే నీ సేవకుడైనా దావీదును తప్పించువాడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఇక్కడ మొదటి సమయాలు దావీదు ఎలాగూ యుద్ధంలోని జయించినాడు. ఇక్కడ మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే, 17వ అధ్యాయంలో ఈయన యుద్ధంలో గెలిచిన దానికంటే ఆ స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 17వ అధ్యాయం, మొదటి సమయాలు 17వ అధ్యాయం, దావీదు గొలియాతును ఎలాగూ హతము చేసినాడని ఇక్కడ ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఈ యొక్క 17వ అధ్యాయంలో మనం చక్కగా చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి 45వ వచనం, ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు అంటున్నాడు ఎవరితోని, ఫిలిస్తీనుతో. ఎవడా ఫిలిస్తీయుడు? గొలియాతు. గొలియాతు ఏమంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకు వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట నీవును నీ మీదికి వచ్చుచున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు, నీ పని అవుట్ అని చెప్పేసి పాజిటివ్ స్టేట్మెంట్. వాడిని చూసి భయపడట్లేదు, వీడు చిన్నగా ఉన్నాడు, వాడేమో చాలా హైట్ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని చెప్పేసి చిన్న పిల్లవాడు అంటున్నాడు దావీదు. వాడేమో వీరుడు, వాడేమో వీరుడు, 40 రోజులు కూడా ఇస్రాయేల్ ప్రజలను గడగడలాడించినాడు. వాని మీదకి ఒక అది పాజిటివ్ స్టేట్మెంట్ రావాలి మన హృదయంలో నుండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అరే నువ్వెంత ఈరోజు నీ పని అయిపోయింది అని చెప్పేసి చెప్పాలి. మన సమస్యతో మాట్లాడాలి. ఆనాడు గొలియాతుతో దావీదు మాట్లాడినాడు, ఈనాడు మన సమస్యతో మనం మాట్లాడాలి. యు ప్రాబ్లం, యు మౌంటైన్, యు ఎనిమీ, యు సేటన్, యు డిమానిక్ ఫోర్సెస్, యు పెయిన్, యు డిసీజ్, యు క్యాన్సర్, యు కరోనా వైరస్ అని చెప్పేసి శత్రువుతో మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాగూ కరోనా వచ్చింది, పారిపోతుంది ఇప్పుడు నా శరీరంలో నుండి అని చెప్పాలి. ఈ శరీరము దేవుని చేత నాకు అనుగ్రహింపబడి, దేవుని మందిరం ఇది, దేవుని ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ నిలమై ఉన్నది. దెర్ ఇస్ నో వైరస్ ఇన్ మై బాడీ, దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యూ కరోనా వైరస్ అవుట్ 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 అనాలి. హల్లెలూయా, నీ శత్రువుతో మాట్లాడాలి, నీ ఎనిమితో మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాగో మాట్లాడుతున్నాం ఇక్కడ చూడండి. అప్పుడు 47వ వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ చూడండి 49వ వచనం, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను, ఆ రాయి వాణిని ఎదురుచొచ్చినందున వాడు బోర్లపడి చనిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. అది విజయం అండి, అత్యధిక విజయం, మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా, కత్తి కాదు, డాలు కాదు, ఈటె కాదు, బల్యము కాదు. దావీదు చేతుల చిన్న రాయి చేత కుక్క చావు చచ్చినాడు. ఎవడు? గొలియాతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువును చూసి నువ్వు భయపడితే, 40 రోజులు భయపడుతున్నారు ఎవరు? ఇస్రాయేల్ ప్రజలు. ఏమైనా చేసినారు? ఏం చేయలేదు. భయపడ్డవాడు ఏం చేయడు, నువ్వు కూడా భయపడితే ఏం చేయవు. కాబట్టి టేక్ కరేజ్. ఎక్కడన్నా నుండు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండు నువ్వు, గాడ్ ఈజ్ విత్ యూ. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎన్నడును ఎడబాయను అనే వాగ్దానం పట్టుకొని పోవాలి ఎక్కడికి పోయినా.
అరణ్యంలోకి పోతావా, సముద్రంలోకి పోతావా, నదులలోనికి పోతావా, అగ్నిలోనికి పోతావా, సింహాల గుహలోనికి పోతావా, శత్రు సమూహంలోనికి పోతావా, కరోనా వైరస్ ఉన్నటువంటి ఐసీయూలోకి పోతావా. ఇప్పుడు ఐసీయూలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లందరికీ కరోనా వచ్చిందట, కానీ నీ దగ్గరికి రాదు. ఎందుకనంటే నీకు తోడుగా దహించు అగ్ని వంటి యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని చూసి అవన్నీ కాలిపోవాలి. అమ్మో అమ్మో అమ్మో, అంతేగాని నువ్వు వాళ్ళని చూసి భయపడతాను వచ్చి నేను మింగేస్తుంది. అందుకని యో భక్తుడు, నేను దేనికి బహుగా భయపడుతును అదే నా మీదకి వచ్చిన. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ టేక్ కరేజ్. హల్లెలూయా. ఈ సందేశం వింటున్న నీవు భయపడితే జో డరగాయావో మరగాయా. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే గొప్ప ప్రాకారములను దాటుతావు. దేవుడు నిన్ను దాటిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రాకారములను దాటించే దేవుడు. ఏమండి, జెరికో కోట గోడలున్నాయి, ఎరుకో కోట గోడలున్నాయి. ఆ ఎరుకో కోట గోడలు ఇట్లా నిడత పడేటివి కాదు. కానీ అక్కడ అదొక అద్భుతం. దాని చుట్టూ 7 రోజులు తిరిగినారు. 7వ రోజు 7 సార్లు తిరిగినారు. తిరిగి వాళ్ళు ఆ యొక్క యాజకులు బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ గట్టిగా అరిచినారట. వారి గొంతులు అని చెప్పేసి అరిచినట్ట. అరిస్తే గోడలు ఎప్పుడు బయట వైపు పడాలి, కానీ అక్కడ అలా కాదు, లోపలి వైపు పడ్డాయి. లోపలి వైపు పడి శత్రువులందరూ ఆ గోడల కింద నశించిపోయినారు. అదొక విజయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాకారములన్నీ కూలగొట్టి దేవుడు గొప్ప విజయము ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఏ విషయంలో భయపడుతున్నావో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లెట్ అస్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యుద్ధకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, మీ యొక్క వాగ్దానము మాకు తెలియజేసినారు. నా దేవుని యొక్క సహాయము వలన నేను ప్రాకారములను దాటుతానని, ప్రాకారములు దాటుతానని, గొప్ప శత్రువులను ఎదిరించే తండ్రి శక్తిని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటు. దావీదు ఆ యొక్క గొలియాతును ఎలాగో హతము చేసినాడో, ఎరుకో కోట గోడలను ఎలాగో కూల్చి వేసినారో ఇస్రాయేల్ ప్రజలు, తండ్రి నాయన ప్రభా, మేము నాయన ప్రభా ముందుకు సాగిపోతుండక సాతాను వేసినటువంటి ప్రతి విధమైన ప్రాకారములన్నీ యేసునామలో కూలిపోవును గాక. హాలు శత్రు సైన్య సమూహం అంతా నేలమట్టం అవును గాక. హాలలుయ. మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలు యేసునామలో కూలిపోవును గాక. హై త్రో డౌన్ ద వాల్స్ ఆఫ్ ద జెరికో, త్రో డౌన్ ద మౌంటైన్స్, త్రో డౌన్ దట్ ప్రాకారములను యేసునామల కూల్చివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ఈ ప్రార్థన ఆలకించి మా ప్రియులకు తండ్రి నేను మీ ధైర్యమును నింపినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామంన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ప్రియులైన వారికి పరిచయం చేయండి. మీ సాక్ష్యములను తెలియజేయండి, మీ సాక్ష్యములను, అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేయండి. రేపు మరి యొక్క బలమైనటువంటి ధైర్యము కలిగినటువంటి మాట కొరకు ఎదురు చూస్తూ మీరు ఈ యొక్క రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీ యొక్క ఆ వీడియోస్ అన్నీ కూడా చూడాలని అనేకమైన ప్రార్థనలు, అలాగే పరిశుద్ధాత్మ ఎలాగూ మాట్లాడతాడో ఆ సిరీస్ను కూడా చేయబోతున్నాము, అలాగే కొన్ని చేసినాము కూడా. మీరు యూట్యూబ్ అలాగే ఫేస్బుక్లో నా యొక్క ఐడి ప్రకారం మీరు చూడండి. చూస్తే దేవుడు మీకు గొప్ప ఆ మార్గంలో తెరుస్తాడు. అలాగే 16 బలవంతుడైనటువంటి స్పిరిచువల్ స్ట్రాంగ్మైన స్పిరిట్స్ గురించి నేను చెప్పాను. మీరు అవి చూసినట్లయితే దురాత్మలు ఎలాగూ పనిచేస్తాయి, బలవంతులైనటువంటి దురాత్మలు ఎలాగూ పనిచేస్తాయి, వాటి నుండి ఎలాగూ మనం విడుదల పొందాలనేది నేను సవివరంగా తెలియజేసిన. దయచేసి ఆ యొక్క ఎపిసోడ్లు చూసి మీరు విడుదల పొందాలని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.